ప్రదీప్ గారు నేను పూజలు వేసరేసుకుంటూ నా కిరణాలు స్టార్ట్ చేశా. అలాంటి దశలో ప్రాణం ఖరీదు అనే సినిమాలో అప్పుడు ఆయన బికామ్ స్కౌట్ అండ్ డ్రీమ్స్ అన్నిటికీ ఆయన పెద్ద నాయకుడు, కాలేజీ లీడర్, అలాగే నేను కాలేజీ ప్రెసిడెంట్, ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ, ఓ సోషల్ సెక్రటరీ, లైక్స్ లైక్స్ నేను. సో అలాగే నేను వాళ్ళని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటరా అంటే చిరంజీవి గారిని, నూతన్ ప్రసాద్ గారిని, చంద్రమోహన్ గారిని రాజమండ్రిలో అప్సర లాడ్జ్లో పెట్టారు. నన్ను కూడా లాడ్జ్లో పెడతారు, బ్రహ్మాండంగా ఆ యాక్ట్రెస్తో మారవచ్చు అనుకున్నానండి. నన్ను అక్కడ పెట్టలా, జూన్ ఆర్టిస్ట్ కదా, వంట వండుతారు పాక, ఆ పాకలో నేను పెట్టారండి. ఓకే హ్యాపీ. అప్పుడు నా కంపెనీ ఎవరంటే ఇప్పుడున్న మన ముందు గారు దేవి ప్రసాద్ గారు ఫాదర్ సత్యమూర్తి గారు నా కంపెనీ. ఆయనకి నాకు బాగా క్లోజ్, మాకు ఉండేవాళ్ళవి. ఆ దశలో నేను షార్ట్లోకి వెళ్తున్నా, ఒక యంగ్ చాప్ ఈజ్ కమింగ్ వాక్ మీద పెట్టుకొని ఇలాగా సింగ్ డాన్స్తో ఇలా వస్తున్నాడు, కళ్ళు ఇలా ఉన్నాయి బీభత్సంగా, సో అట్రాక్షన్ ఈజ్ కమింగ్ లైక్ దిస్, దీనేమో ఇది ఎవడరా బాబు అనుకున్నానండి. తీరామోజిత్ చిరంజీవి గారు ఆ టైంలో ప్రపంచ పరంగా ఓ యూన్ బ్యానర్, ఓ ఎడర్ ఫాక్స్, ఓ డొనాల్డ్ సదర్లాండ్, ఓ క్రికెట్ టెక్, ఓ చిరంజీవి గారు, ఒక రజనీకాంత్, ఓ శత్రుఘ్న సిన్హ, ఈ యాంటీ హీరోస్ అందరూ, ఒమర్ షరీఫ్, దే రూలింగ్ ద ఇండస్ట్రీ. అలాగే చిరంజీవి గారు కూడా డెఫినెట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ రూల్ చేస్తారని నేను అనుకున్నా. బాస్, యూఆర్ గోయింగ్ టు రూల్ ద సిల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నాను నేను. నారాయణ థ్యాంక్ యూ నారాయణ. అలాంటి చిరంజీవి గారు 47గా వస్తున్న కొంచెం కోడిని బద్దల కొట్టి ఖైదీ నుంచి ఇప్పటిదాకా తానే మెగాస్టార్గా కూర్చొని చిరంజీవి చిరంజీవి అనిపించుకుంటారు ఆయనకి. హ్యాపీగా ఆనందంగా అలా చూశాను చిరంజీవి గారిని, ఇలా చూశాను అని ఫీల్ అవుతూ భారతదేశంలో ఓ పృథ్వీరాజ్ కపూర్ లైక్ ఆక్టోపస్ హిస్ ఫ్యామిలీ, 20-30 మంది నటీనటుడు పృథ్వీరాజ్ కపూర్ ఫ్యామిలీ, ఇట్స్ ఏ నేషనల్ లాంగ్వేజ్ హిందీ, బట్ వేరేస్ తెలుగు ఇట్స్ ఏ రీజనల్ లాంగ్వేజ్. అలాంటి రీజనల్ లాంగ్వేజ్ లో ఒక చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఈవేళ ఒక ఆక్టోపస్ పృథ్వీరాజ్ కపూర్ లాగా వ్యాపింపజేసి ఈవేళ తిరుగుతున్నారంటే బికాస్ ది ప్లేస్ ఆ వ్యక్తులు వేసిన ఆ వటవృక్షం చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారు ఇవాళ నా ఆడియోకు రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారా, థ్యాంక్స్ అలాట్. ఇక కొత్త సుమ గారు, ఆ సార్ నాకు రైటర్గా పరిచయం. ఆ మహానుభావుడు సినిమా తీరు మొదలెడుతుంటే ఏం సినిమాలు, ఓ టీ కృష్ణ గారిది ఒక స్కూల్, ఓ ఆనాడు మూర్తి ఓ స్కూల్, లైక్ దట్, ఓ ఎన్ శంకర్ తమిళ్ ఓ స్కూల్, అలాగే ఇంది టీ కృష్ణ గారిది ఒక షుగర్ కోట అయితే నాదో చేతి మాత్ర, ఎన్ శంకర్ గారిది ఓ స్లో పాయిజన్, కొట్ట శివ గారిది అన్నిటి సమ్మిళితం మీతూ మొత్తం ఏమి సినిమంతులు, ఏం పడుతుంది నేను, ఏమి సినిమాలు, ఏం మెసేజ్లు, ఏం సామాజిక దృత్తాలు, ఎలా జనరల్ తీసుకుని ఇంటికి కొడుతున్నాడు. అలాంటి కొట్ట శివ గారి వల్ల మెగాస్టార్తో నెక్స్ట్ హీట్ కొట్టుంది ఫిలిం, బట్ ఫిలిం ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్, సామాజిక దృత్తం బ్లాక్ బస్టర్. అలాంటి కొట్ట శివ గారిని ప్లీజ్ కమ్ టు దేస్ సార్ ప్లీజ్. ఆవేశం ఆవేదన ఎప్పుడు నేను సరే గొప్పగా రాగల సింగ్. ముగ్గురు వాకేకారు ఉన్నారు, వంగపల్లి ప్రసాదరావు గారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.